ఏం చెప్పండి నాని, కొడాలి నాని గారు మాట్లాడు చెప్పండి. టీడీపీ సభ్యులు కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. టీడీపీ సభ్యులు కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, వెల్కమ్ టు ది పోడియం. సెవెరల్ టైమ్స్ రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, బట్ యూఆర్ వయలేటింగ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది హౌస్. కూర్చోండి. దేనికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష. ఈ సభలో మీరు చెప్పండి, ఈ సభలో చంద్రబాబు నాయుడికి కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు కానీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అధ్యక్ష. మహానుభావుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి పూట్లు పొడిచి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి, బార్లు పెట్టి, వైన్ షాపులు పెట్టి, పర్మిట్ రూములు పెట్టి భయంకరంగా మద్యాన్ని ప్రోత్సహించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈనాడు రామోజీరావు అధ్యక్ష, ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యపానాన్ని అమలు చేయాలి, మద్యాన్ని ఏర్లే పాలించాలి, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి కథలుగా కథనాలు రాస్తాడు అధ్యక్ష. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనుక అధికారం కోల్పోతే ఇక ఈనాడు రామోజీరావు మద్యపాన ఉద్యమాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈనాడు రామోజీరావుకి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు అధ్యక్ష. ఈరోజు జంగారెడ్డిగూడెంలో సహజంగా మరణాలు జరిగి మరణిస్తే అక్కడ ఎవరో కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చి అధ్యక్ష, ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా మీరెవరు కేసులు పెట్టాల, అక్రమ మద్యం వల్ల లేకపోతే నాటు ద్వారా వల్ల చనిపోయామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికి కూడా మశానానికి వెళ్ళి చనిపోయినటువంటి లిస్టు తెచ్చుకుని ప్రచురిస్తే ఈ సిగ్గులైనటువంటి మద్యపానానికి కూట్లు పడిచినటువంటి దుర్మార్గుడు నేను నీచుడు చంద్రబాబు నాయుడు ఈరోజు జంగారెడ్డిగూడెం వెళ్తున్నానని చెప్పి ఈ సభ్యులు మీరు అసెంబ్లీకి వెళ్ళి గొడవ చేసి మీరు వాయిదా ఇవ్వకుండా జంగారెడ్డిగూడెం రమ్మని చెబితే ఈ డ్రామా కంపెనీ నడిపేటువంటి డ్రామా ఇక్కడకు వచ్చి సభలు నడవలేకుండా డ్రామా చేసేటువంటి కార్యక్రమం అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు అనేటువంటి ఉప్పు లేనటువంటి నీచాతి నిండినటువంటి ప్రతిపక్ష నాయకుడి రాష్ట్రానికి దొరకడం అధ్యక్ష. ఈ మద్యపానాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధిస్తే ఈ మద్యపానాన్ని రాష్ట్రంలో ఏర్లై పారించినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు అధ్యక్ష. సిగ్గు చర్మ లేకుండా ఈరోజు ఈ సభ్యులు వచ్చి ఇక్కడ మద్యపానం గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. ఈ హత్యలన్నిటికీ కూడా మద్యపానం మీద చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి ఉసురు కూడా ఈ చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో తగులుతుంది అధ్యక్ష. ఇటువంటి దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ కష్టం వచ్చినా అధ్యక్ష ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకి వైన్ షాపులు ఉన్నటువంటి పర్మిట్ రూమల్ని సస్పెండ్ చేసి పర్మిట్ రూట్లు క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లు రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఫోర్ట్వంటీ 2019లో దిగిపోయినప్పుడు 2018లో 5 సంవత్సరాలు రెన్యూల్ చేసి వెళ్ళాడు అధ్యక్ష. ఈ దుర్మార్గుడు ఆ బార్లు కోర్టులకు వెళ్ళి మాకు 5 సంవత్సరాలు పర్మిషన్ ఉంటే మీరు ఎలా రద్దు చేస్తారని చెప్పి కోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటే ఈ 420 చంద్రబాబు వలన ఈరోజు ఈ బార్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి అధ్యక్ష. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ఈ చంద్రబాబు లాంటి వెధవల నాయకత్వం ఉన్నటువంటి ఈ పార్టీ సభ్యులు వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా ఈరోజు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళందరినీ కూడా
ఏం చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక పేదవాడికి మద్యం అందుబాటులో ఉండకూడదని చెప్పి ముందు రేట్లు పెంచుదే ఈ దుర్మార్గం లెక్క అధ్యక్ష. మద్యాన్నే రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకోమని చెప్పి నిరసనలో ధర్నాలు చేసినటువంటి ఈ దుర్మార్గులు ఈ వీళ్ళ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఏం చెబుతాడు అధ్యక్ష, బహిరంగ సభల్లోకి వెళ్ళి బ్రాండ్ల పేరు చెప్పి మద్యం పేర్లు చెప్పి వాటిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఈరోజు ఈ డ్రామా అంతటికి కూడా కారణం ఈనాడు రామోజీరావు అధ్యక్ష. ఈనాడు రామోజీరావు సిగ్గు శర్మ లేకుండా, నీతి జాతి లేకుండా, వయసు వచ్చిందనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఎక్కడో సహజంగా చనిపోయినటువంటి మరణాలు తీసుకొచ్చి మద్యం వలన చనిపోయారు, అక్రమ సరవాలు చనిపోయారు అని చెప్పి రాస్తే ఈ సిగ్గులైనటువంటి చంద్రబాబు నాయుడు తెల్లారపాటికి బయలుదేరి వెళ్ళాడు అధ్యక్ష. ఏమన్నా మాట్లాడితే సిగ్గు శరం లేకుండా ఎక్కి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు. రాజకీయాల కోసం ఆడవాళ్ళని కూడా అర్థం పెట్టుకుంటానికి మద్యాన్ని ప్రోత్సహించుకుంటానికి అలవాటు పడినటువంటి సన్నాసి అధ్యక్ష. ఈ రోజు కనుక మీరు చూసినట్లయితే అధ్యక్ష ఈ సభ సజావుగా నడవాలంటే ఈ చంద్రబాబు నాయుడు డ్రామాలో భాగస్వాములైనటువంటి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపాలని చెప్పి కోర్టు సెలవు తీసుకున్నా అధ్యక్ష. ఇలాగుంటే ఒక్క నిమిషం ఏం చెప్పండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళి ఎవరు ఎక్కడ చనిపోతారు ఆ శవాల దగ్గరికి వెళ్ళి వేడవాలి, శవ రాజకీయాలు చేయాలి, శవాల మీద పేలాలు ఏరుకునే టైప్గా ప్రవర్తిస్తా ఉన్నారు అధ్యక్ష. సహజ మరణాలని ఈరోజు ప్రభుత్వానికి అంటగట్టి ఈరోజు ఈ విధంగా ప్రవర్తించే విధానాన్ని పూర్తిగా అధ్యక్ష మద్యపాన నిషేధాన్ని కూట్లు పడిచి ఊరు వాడ బెల్ట్ షాపులు పెట్టి అధ్యక్ష డోర్ డెలివరీ చేసి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది అధ్యక్ష. ఈరోజున ఈనాడు పేపర్లో అధ్యక్ష ఎవరో ఎక్కడో చనిపోతే అవన్నీ కూడా ఒక సీరియల్ గా రాసి ప్రకటించే ఇదేనా అధ్యక్ష. ఈరోజు ఇటువంటి నీచమైన ఈనాడు పత్రిక రామోజీరావు ఆ రోజున అధ్యక్ష దేవగుంటలో జరిగిన ఒక కార్యక్రమం రోసమ్మ గారు ఆమె మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టే మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేసి కథల కథగా రాసిన ఈనాడు పత్రిక రామోజీరావు గారు ఈరోజు సహజ మరణాలను తీసుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దాలి, ప్రభుత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఈరోజు రాత్రులు రాస్తూ ఈరోజు శివరాజకీయాలు చేస్తూ వీళ్ళందరూ కూడా అధ్యక్ష ఇక్కడ సస్పెండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో పాటు జగన్మోహన్ కూడా వెళ్ళాలని చెప్పేసి సస్పెన్షన్కి ఈరోజు పోడియం మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతిరోజు సమీక్షలు, నిన్న ఎంత మద్యం అమ్మాం, ఎంత ఆదాయం వచ్చింది, మనకెంత వచ్చిందని చెప్పేసి చూసుకునే సమీక్షలు చేసిన వీళ్ళు అధ్యక్ష ఇటువంటి దుర్మార్గులు అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు అధ్యక్ష. వీళ్ళని తప్పనిసరిగా సస్పెండ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలకి పేటెంట్ లాగా తయారైంది అధ్యక్ష. ఈ జన్మలో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులకు కానీ కనీసం బుద్ధి జ్ఞానం భగవంతుడు ప్రసాదించే పరిస్థితి కూడా కనిపించట్లేదు అధ్యక్ష.
గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి కారణమై ఇప్పటికీ సిగ్గుతో కనీసం తప్పు జరిగిందని ఒక మాట కూడా చెప్పలేని ఈ తెలుగుదేశం నాయకులు మాట్లాడితే శవాలను పట్టుకుని రాజకీయం చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అధ్యక్ష చంద్రబాబు పచ్చపత్రికలు రాయడం, ఇక్కడ పిచ్చమాటలు పిచ్చవాగుడు వాగడం అనేది చాలా పరిపాటు అయిపోయింది అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు? ఆ పచ్చపత్రికలు రాస్తాయి ఇక్కడికి వచ్చి పిచ్చివాళ్ళని ఇక్కడ ప్రచారం చేస్తారు, సభ గౌరవాన్ని దిగజారుస్తున్నందుకు వీళ్ళ మీద చర్య తీసుకోండి అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఏదో రకంగా ప్రతిరోజు హెడ్లైన్స్లో కనిపించాలి, ఈ ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గంగా కించపరచాలనే ఒక కుట్రతో వీళ్ళ ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష.